హాయ్ ఫ్రెండ్స్, నేను మక్తల్ నాగరాజు. ఈ వీడియోలో నేను ఒక ఫోల్డర్ పేరు కానీ, ఒక ఆడియో కానీ, ఏదైనా వీడియో కానీ, ఒక ఫైల్ను పేరు ఎలా మార్చాలి, ఒక ఫోల్డర్ పేరు కానీ, ఒక ఫైల్ పేరు కానీ ఎలా మార్చాలి అనే దాన్ని చూపించబోతున్నాను. నేను శాంసంగ్ గెలాక్సీ J2 ఫోన్ వాడుతున్నాను. సో దాని ప్రకారం నేను చూపించబోతున్నాను. ముందుగా నేను టూల్స్ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను మై ఫైల్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, మై ఫైల్స్ నేను ఇప్పుడు SD కార్డ్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మక్తల్ మ్యూజిక్ అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. అంటే మై మ్యూజిక్ని నేను నా పేరు తగ్గట్టు మక్తల్ మ్యూజిక్ అని పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను మక్తల్ మ్యూజిక్ అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఫోల్డర్ ఆల్ సాంగ్స్ అని చెప్పింది. ఇంతలే ఈ మక్తల్ మ్యూజిక్లో మళ్ళీ సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఫోల్డర్ డివోషనల్ అనే డివోషనల్ ఫోల్డర్ ఎంచుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు అంటే ఇది మన క్రియేట్ చేసిన టైంతో సహా చెప్తున్నట్టు. ఇప్పుడు నేను ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. ఫోల్డర్ శ్రీహరి స్వరాలు అని చెప్తుంది కదా. ఇప్పుడు నేను ఈ ఫోల్డర్ పైన డబుల్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే, చెక్ బాక్స్ ఫోల్డర్ శ్రీహరి స్వరాలు డబుల్ ట్యాప్ టు ఓపెన్ 12 ఐటమ్స్ డిసెంబర్ 10 ఫోల్డర్ శ్రీహరి స్వరాలు అని చెప్పింది కదా. ఇప్పుడు ఈ శ్రీహరి స్వరాలను సెలెక్ట్ చేశాను. దీన్ని ఇప్పుడు మోర్ ఆప్షన్ తీసుకుంటున్నాను. మోర్ ఆప్షన్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ 6 ఐటమ్స్ ఉన్నాయి. ఏంటో చూద్దాం. ఓకే, మూవ్ అంటే ఏంటంటే ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కు బదిలీ చేయడం. ఇప్పుడు ఈ శ్రీహరి స్వరాలు అనేది డివోషనల్ అనే ఫోల్డర్లో ఉంది. ఇక్కడ నుంచి వేరే ఫోల్డర్కి మూవ్ చేయడం కానీ, లేదా మెమరీ కార్డ్ నుంచి SD కార్డు కానీ మూవ్ చేసుకోవచ్చు. అంటే ఒకే ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్ ఓకే, కాపీ అంటే ఇందాక మూవ్ వచ్చి మూవ్ ఏంటంటే ఒకే ప్లేస్లో ఉంటుంది. కాపీ ఏంటంటే అక్కడ ఉంటుంది ప్లస్ ఇక్కడ, రెండు ప్లేస్లో ఉండొచ్చు. అంటే డివోషనల్ అనే ఫోల్డర్లో ఉంచుకోవచ్చు, అలాగే ఇంకా మెమరీ కార్డ్లో కానీ, ఫోన్ మెమరీలో కానీ, లేదా ఇంకా వేరే ఫోల్డర్లో కూడా ఉంచుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఓకే, రీనేమ్ ఇక్కడ క్లిక్ చేయాలి. అది దీనికి ముందు ఇంకా రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి, కూడా చెప్తాను. నెక్స్ట్ రైట్ సైడ్ స్వైప్ చేస్తున్నాను. ఓకే, యాడ్ షార్ట్ కట్ అండ్ హోమ్ స్క్రీన్ అని చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయడం వల్ల ఏమైపోద్ది అంటే, మనం ఈ మై ఫైల్స్ ఓపెన్ చేసి, టూల్ ఫోల్డర్ ఓపెన్ చేసి, మై ఫైల్స్ ఓపెన్ చేసి, డివోషనల్ ఓపెన్ చేసి, శ్రీహరి స్వరాలు అండ్ ఇంత పెద్దగా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. హోమ్ స్క్రీన్ పైనే ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ స్వైప్ చేస్తున్నాం చూడండి. ఓకే, కంప్రెస్ అంటే ఒక జిప్ ఫైల్గా క్రియేట్ అవుతుంది. మళ్ళీ స్వైప్ చేస్తున్నాను.
ఓకే, డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేసినప్పుడు ఏమైందంటే ఈ ఫోల్డర్ పేరు ఎంత సైజ్ అనేది ఎప్పుడు దీన్ని క్రియేట్ చేయబడింది అనేది చెప్తుంది. సో ఇప్పుడు మనం రీనేమ్ దగ్గర ఓపెన్ చేస్తున్నాం, లెఫ్ట్ సైడ్ వస్తుంది చూడండి. ఓకే, రీనేమ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, కీబోర్డ్ వచ్చింది. ఇక్కడ నేను బ్యాక్ స్పేస్ కొడుతున్నాను. ఓకే, మొత్తం పోయింది. శ్రీహరి స్వరాలు అనే పేరు మొత్తం పోయింది. ఇప్పుడు ఈ శ్రీహరి స్వరాలను రాసింది సుమన్, ఈటీవీ సుమన్ కాబట్టి నేను శ్రీహరి స్వరాలు అనే ప్లేస్లో సుమన్ సాంగ్స్ అని పెడతాను చూడండి. ఓకే, సుమన్ నెక్స్ట్ సాంగ్స్. ఓకే, సుమన్ సాంగ్స్ అని రాశాను, కింద డన్ కొట్టాలి. ఓకే, డన్ కొట్టిన తర్వాత మళ్ళీ స్వైప్ చేయాలి, రైట్ సైడ్ స్వైప్ చేస్తే ఓకే క్యాన్సల్, మళ్ళీ ఓకే ఇక్కడ రీనేమ్ అని చెప్పింది కదా, ఇక్కడ క్లిక్ చేస్తాను చూడండి. ఓకే, ఈ రీనేమ్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు సాంగ్ పేరు అనేది మారిపోయింది, ఇది సారీ ఫోల్డర్ పేరు అనేది మారిపోయింది. ఇందాక శ్రీహరి స్వరాలుగా ఉన్న ఫోల్డర్ ఇప్పుడు సుమన్ సాంగ్స్గా మారిపోయింది. ఇప్పుడు చూస్తాను చూడండి ఫోల్డర్ పేరు. చెప్పింది కదా, ఇందాక శ్రీహరి స్వరాలు ఉంది, ఇప్పుడు సుమన్ సాంగ్స్ అంటుంది. అదే ఇదే ఈ విధంగా మనం ఫోల్డర్కు రీనేమ్ చేయొచ్చు. ఇదే విధంగా సేమ్ మన సాంగ్ కూడా సేమ్ అంతే, ఆ సాంగ్ కూడా చేసి చూపిస్తుంది చూడండి. ఓకే, ఈ పాట కృష్ణం బాజే అని చెప్పేసి సైజ్ ఎంత ఉంది, ఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన మొత్తం చెప్పింది. సో ఇవి సాంగ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేశాను. ఓకే, మళ్ళీ మోర్ ఆప్షన్ తీసుకున్నాను చూడండి. వన్ షేర్ డిలీట్. ఓకే, మోర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ సిక్స్ ఐటమ్స్ సేమ్ ఉన్నాయి, మూవ్ కాపీ రీనేమ్ రీనేమ్ దగ్గర ఓకే చేస్తున్నాను. ఓకే, సేమ్ ఇందాక మనం ఫోల్డర్ ఎలా తీసేసామో రీనేమ్ చేసామో ఇక్కడ కూడా సేమ్ అంతే. కాకపోతే ఇక్కడ చిన్న ఏంటంటే ఫోల్డర్కి అయితే ఫార్మేట్ ఉండదు, కానీ మనకు ఆడియోస్ కానీ వీడియోస్ కానీ యాప్స్ కానీ ఫార్మాట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆడియోస్ అనుకోండి, MP3 అని, AAC అని, AMR అని, ఓపస్ అని, ఇలా రకరకాల ఫోల్డర్స్ ఫార్మాట్స్ ఉంటాయి. అదేవిధంగా వీడియోస్ కూడా 3GB, MP4, వెబ్ అని, ఇంకా MKV అని రకరకాల ఫార్మాట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఇది ఈ సాంగ్ MP3 ఫార్మాట్లో ఉంది. ఇక నేను బ్యాక్ స్పేస్ ఇచ్చి ఓకే, పోయింది మొత్తం కృష్ణం భజ అని పేరు పోయింది. మళ్ళీ నేను ఇది యమలీల 2 సాంగ్ అది మనం కాదే పేరు మారుస్తున్నాను, కృష్ణం భజ అనే పేరుని యమలీల 2 అని. అఫ్కోర్స్ అదే పేరు రాయచ్చు, కాకపోతే సాంగ్ పేరు మారిందని తెలవడం కోసం సాంగ్ మారుస్తున్నాను, నేమ్ మారుస్తున్నాను. ఓకే, యమలీల 2 అని రాశాను, ఇక్కడ డన్ కొడుతున్నాను. ఓకే, డన్ కొట్టాను. కొన్ని కొన్నిసార్లు మనకి ఏమైపోతుందంటే ఈ టెక్స్ట్ అంతా పోయి MP3 అనేది కూడా పోతుంది అన్నట్టు, MP3 అని రాసుంటుంది కదా, అది కూడా పోతుంది. కొన్ని కొన్ని సందర్భాలలో మనం రాసుకోవాల్సి వస్తుంది డాట్ పెట్టి. ఇప్పుడు యమలీల 2 రాసి పక్కనే డాట్ పెట్టి MP3 అని పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ ఫోన్లో నేను J2 యూజ్ చేస్తున్నాను, ఇందులో ఒకసారి కూడా పోలేదు, మరి ఇప్పుడు కూడా పోలేదని అనుకుంటున్నాను, చూస్తాం ఒకసారి.
రీనేమ్ ఫైల్. ఓకే, యమలీల 2 స్వైప్ చేస్తున్నాను. క్యాన్సల్ బటన్, రీనేమ్ బటన్ ఓకే చేస్తున్నాను. ఓకే, ఈ ఫైల్ పేరు కూడా రీనేమ్ అయింది, అంటే ఆ MP3 అనేది పోలేదు. ఒకవేళ పోయి ఉంటే మళ్ళీ ఇంకోసారి అడిగేది. ఈ ఇక్కడ ఫార్మాట్ అంటే మీరు MP3 అనేది రాయలేదు, ఫార్మాట్ చేంజ్ అవుతుంది, మార్చమంటారా, క్యాన్సల్ ఓకే అని చెప్పి అడిగేది. మనం ఓకే అని కొడితే ఏమైందంటే ఆ పాట ప్లే కాదు, ఎందుకంటే MP3 అనేది పోయింది కాబట్టి. మళ్ళీ మనం క్యాన్సల్ కొట్టేసుకొని ఆ నేమ్ రాసేసుకొని ఆ పాట ప్లే చే, ఇప్పుడు ఏమంటారు, సాంగ్ నేమ్ రాసి MP3 అని రాసి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ సాంగ్ను మనం చూద్దాం ఎక్కడుంది అనేది. ఓకే, ఇలా సాంగ్స్ అన్ని స్వైప్ చేసుకోవాలన్నా. ఓకే, పోలేదు, ఒకసారి రిప్లై చేస్తుందాం. సో ఈ సాంగ్ అనేది పోలేదు. ఈ విధంగా మనం ఒక ఫోల్డర్ పేరు కానీ ఫైల్ ఫోల్డర్ పేరు కానీ ఏదైనా ఫైల్ పేరు కానీ మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేసి అందరికి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఒకవేళ మర్చిపోతే ఏ విధంగా చేయాలో మీరు నాకు సజెస్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్స్.